మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఆయన మన పాదములను కాపాడును. దీని ధ్యానార్థమై మనము కీర్తన గ్రంథము 121:3 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఆయన నీ పాదము త్రొట్రిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము ఎంత ధన్యులమై ఉన్నాము. నిత్య ఆశ్రయ దుర్గమైన క్రీస్తు మీద నిలిపిన మన పాదములు కదల్చబడుటకు గాని లేక త్రొట్రిల్లుటకు గాని ఎన్నడును చోటివ్వనని మన దేవుడు వాగ్దానము చేసియున్నాడు. మనము కీర్తన గ్రంథము 40:2 గమనించినట్లయితే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, మనము ఈ లోకములోని ఆకర్షణలకు తద్వారా వచ్చే శరీరాశలను మరియు పాపములని జిగటగల దొంగ ఊబిలో నుండి మన ప్రభువు మనలను పైకి లేవనెత్తును. ఆ విధముగా లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మన అడుగులను స్థిరపరచును. మనము మన జీవితములలో ఒక్కోసారి ఏ విధము చేతనైనను లోకములో పడిపోయేదము, కాని అటువంటి సందర్భములో కూడా మన ప్రభువు మనలను కాపాడుతూ వచ్చును. 2వదిగా మనము కీర్తన గ్రంథము 91:11 మరియు 12వ వచనమును గమనించినట్లయితే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అని చదువుచున్నాము. మన జీవితములలో మనకు తెలియకయే మనలను అనేక ప్రమాదముల నుండి మన దేవుడు తప్పించును. మన అనుదిన జీవితములలో త్రుటిలో తప్పిన ప్రమాదములెన్నో ఉన్నవి. ఆ విధముగా సాక్ష్యములు చెప్పిన సందర్భములు ఎన్నో మన క్రైస్తవ జీవితములలో ఉండును. అవన్నీను మన ప్రభువు ఆయన దూతలకు ఆజ్ఞాపించి కాపాడుచుండినట్లుగా మనము గ్రహించవలెను. దానియేలు యొక్క జీవితమును చూచినట్లయితే, అతను సింహముల గుహలో వేయబడినప్పటికీ అతను ఏమాత్రమును జడియలేదు. ఎందుకనగా తాను సేవించు దేవుడు దూతలను పంపి తనను కాపాడును అని ఒక దృఢమైన విశ్వాసము కలిగి ఉండెను. ఆ విధముగానే అతను తప్పించబడెను. మన పాదములు ఏ రాతికి తగులకుండా పరిశుద్ధ దూతలు మనలను తమ బలముగల చేతులతో ఎత్తి పట్టుకొనుట మాత్రమే గాక, ప్రభువు కూడా మన పాదములను దీవారాత్రులు మేల్కొని కాపాడుచున్నారు అన్నది మనకు ఆశ్చర్యము కలిగించుటలేదా? ఆయన ఎన్నడును కునుకడు, నిద్రపోడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము ఏదన్నా పొందుకొనవలెననినా మనకు దానికి సంబంధించిన షరతులను మన ముందు ఉంచెదరు. మనము ఆ షరతులను ఆనందముతో అంగీకరించి వాటిని పొందుకొనెదము. అదే విధముగా ప్రభువు మన పాదములను కాపాడవలనంటే మనము నెరవేర్చవలసిన మన వంతు కార్యము లేదా షరతు ఒకటి ఉన్నది. మనము కీర్తన గ్రంథము 119:101 గమనించినట్లయితే, దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుకొనుచున్నాను అని చదువుచున్నాము. ఇక్కడ పాదములు అనగా మన జీవిత విధానము లేక నడవడిని సూచించుచున్నవి. కీడుగా కనపడు ప్రతి దాని నుండి మన జీవితము యొక్క నడవడిని తొలగించుకొనిన ఎడల మన పాదములు త్రొట్రిల్ల పోకుండను, పడిపోకుండను ప్రభువే కాపాడును. అప్పుడు మనము కీర్తన గ్రంథము 116:8 చెప్పబడిన రీతిగా, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు అని ధైర్యముగా చెప్పగలము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన
వారలారా, మనము లూకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనమును గమనించినట్లయితే, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిరి. దీనిని మనం ఆత్మీయముగా గమనించినట్లయితే ఆ మనుష్యుడు ప్రయాణము చేయుట తప్పు కాదు. అయితే అతను ఉన్నత స్థలమైన యెరూషలేమును వీడి పడద్రోయు స్థితిలో ఉన్న యెరికో పట్టణమునకు వెళ్ళుచుండెను. ఇది మనము ఆత్మీయ స్థితిలో దిగజారుటకు సాదృశ్యముగా ఉన్నది. ప్రియమైన వారలారా, ఆ మనుష్యుడు తెలిసే యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు ప్రయాణము చేయుచుండెను. ఒకవేళ నీవు తెలిసి దుష్ట మార్గములో పడిపోచున్నావేమో ఆలోచించుకొనుము. ఆ విధముగా నీవు తెలిసి నీ యొక్క పాదములను త్రొట్రిల్ల చేసుకొనుచున్నట్లయితే మన ప్రభువు మనలను ఏ విధముగా రక్షింపగలడు? అది మాత్రమే కాక ఆ మనుష్యుడు దిగి వెళ్ళుచు అని చదువుచున్నాము. ఆత్మీయముగా దీనిని గ్రహించినట్లయితే ఆత్మీయ స్థితిలో పైకి ఎదగవలసిన మనము తెలిసి దిగజారి పోవుచున్నట్లయితే ఆత్మీయ పతనము తప్పదని గుర్తించుకొనవలెను. అంతటా యాజకుడును లేవీయుల వలె పరిశుద్ధులు నిన్ను చూచి నీ కొరకై ప్రార్థించినప్పటికీ అవి అంతటి ఫలితములను ఇవ్వవు. ఎందుకనగా నీకు తెలిసే నీ పాదములు దుష్ట మార్గములోనికి ప్రయాణి. ప్రియమైన వారలారా, ఒకవేళ ఈ దినమున నీ స్థితి ఆ విధముగా ఉన్నదా? నీకు తెలిసి పాపముల వైపు ఆకర్షించబడి బయటకు రాలేకపోచున్నావా? దిగులు పడకము. మంచి సమరయుడి వలె ఆ యేసు నీ దగ్గరకు వచ్చి నీ మీద జాలిపడునని జ్ఞాపకముంచుకొనుము. జాలిపడుట మాత్రమే కాక నీ దగ్గరకు వచ్చి నూనెయు ద్రాక్షారసము అనే అభిషేకమును నీకు ఇచ్చి దాని ద్వారా నీ గాయములు కట్టి నీ పాదములను నిలబెట్టును. అప్పుడు నీవు స్థిరముగా నీ పాదములను త్రొట్రిల్ల నీయక నిన్ను నీవు కాపాడుకొనెదవు. నీ పాదములు దేవునిలో స్థిరపరచబడినప్పుడే దేవుడు నిన్ను కాయుటకును తన దూతలకు ఆజ్ఞాపించును అని గుర్తుంచుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన శరీరములోని దిగువ భాగమందలి పాదములను అంతగా జాగ్రత్త వహించుచూ కాపాడిన ఎడల ఆయన మన శిరస్సును మరెంత నిశ్చయముగా చెడు తలంపుల నుండి ఊహల నుండి కాపాడును. మరియు దేవుడు మన శరీరమును గురించి ఇంతగా శ్రద్ధ వహించిన ఎడల ఆయన మన ఆత్మను గురించి ఇంకా ఎంత ఎక్కువగా శ్రద్ధ వహించును. ఆ విధముగా ప్రభువైన యేసు మన పాదములు ఆయనలో స్థిరపరచబడవలెనని ఆయన ఈ లోకములో జీవించినప్పుడును అనేకులకు రక్షణ నిమిత్తమై సువార్తను చెప్పుచూ ఎంతో ప్రయాసపడెను. మనం యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనములో గమనించినట్లయితే, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైయున్నవి అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, ఆ విధముగా మనకు జీవమునిచ్చి మనము వెళ్లవలసిన మార్గము చూపి జీవజలముల యొద్దకు నడిపించుటకు ఆయన పాదములే మనకు శరణం అని నేడు నీవు గ్రహించెదవా? ఆయన పాదములు తప్ప మనకు ఈ లోకములో వేరే శరణ్యం లేదని తెలుసుకొనుము. కాబట్టి ఇక నుండి అయినను ఆయన అడుగుజాడలలో నడిచి నీ పాదములను త్రొట్రిల్ల నీయకుండా కాపాడుకొనుచు ఆయన వలె మారుటకు ప్రయాసపడెదవా? దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన వలె మార్చి మీ జీవితములను సరైన మార్గములో నడిపించునుగాక. ఆమేన్.
నాకు ఆధారమే లేదు భూమిలో.
Yesu.